శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. గురుతత్వం ఛానల్లో దేవిశ్రీ గురూజీ మీకు అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. కాలభైరవుడు అమ్మవారి రక్షణతో చెడు దృష్టి పోయి మంచి దృష్టి లభించడం కోసం ఇలా చేయండి. ఈరోజు అష్టమి, మంగళవారం. కార్తీక మాసంలో వచ్చిన అష్టమిని కాలాష్టమి అంటారు. ఈరోజు సాయంత్రం కాలభైరవుడిని పూజించి వీలైనన్ని సార్లు కాలభైరవాష్టకం పఠించినా విన్నా చెడు తలపెట్టిన వారి నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ఎర్రని పుష్పమాలతో అమ్మవారిని అలంకరించి దుర్గా కవచం పఠించాలి. ఇలా చేయడం వలన కాలభైరవుడు అమ్మవారి రక్షణతో చెడు దృష్టి పోయి మంచి దృష్టి లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. దేవి శ్రీ గురూజీ ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో పర్సనల్ గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్ లో కలిసినప్పుడు, మరి జీ టీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలుబత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే, దీన్ని పర్సనల్గా నేను తీసుకొని రిసిప్ట్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి, జలుబత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం మన సొంత కంపెనీ. చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇక్సెషన్ అంటే సంజీవిని, దీనిపైన ఉంటుంది సంజీవిని జలుబత్తులు అనేది. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళ కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు.